హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెల్ల గలిజేరు మొక్క గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే పురాతన కాలం నుంచి ఈ తెల్ల గలిజేరు మొక్కను ఆయుర్వేదిక ఔషధాలు ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కాలేయానికి చాలా మంచిదని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. అలాగే కాలేయంలో సంభవించే ఎన్నో అంటురోగాలను నిరోధిస్తుంది. ఇది మూత్ర విసర్జన కార్యవలే పనిచేస్తుంది. తెల్ల గలిజేరును మాత్రలుగా కూడా తీసుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు సంభవించినప్పుడు నిరోధిస్తుంది. ఇది ఆర్థరైటిస్, మధుమేహం రోగులకు చాలా మంచిది. ఇది మూత్రమార్గంలో అంటువ్యాధులు, ఇది భారీ ఋతుస్రావం, మహిళల్లో రక్తం గడ్డకట్టడానికి చికిత్సగా ఉపయోగపడుతుంది. ఊబకాయంకు వ్యతిరేకంగా ఈ మొక్క యొక్క ఆకుల పౌడర్ ఉపయోగపడుతుంది. అలాగే గుండె వైఫల్యాన్ని నిరోధిస్తుంది. ఇది కళ్ళు జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది ఒక బౌద్ధ మందులా కూడా ఉపయోగపడుతుంది. ఇది నపుంసకత్వాన్ని అలాగే అంగస్థంను నయం చేయగలదు. అలాగే ఇది కొన్ని రకాల క్యాన్సర్లతో పోరాడుతుంది. తెల్ల గలిజేరును పునర్నవ, శాస్త్రీయంగా బోహవీయ డిసూసా అని కూడా పిలుస్తారు. దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఆయుర్వేదంలో ఉపయోగించడం జరుగుతుంది. పునర్నవ అనే పదం శరీరాన్ని పునరుద్ధిస్తుంది, యవ్వనాన్ని తిరిగి ఇస్తుంది. చికిత్స కోసం ఆకులు, మొక్క మూలాలను ఉపయోగిస్తారు. పునర్నవ మొక్క యొక్క ఆకులను భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కూరగా కూడా వండుకొని తింటూ ఉంటారు. కిడ్నీలు పాడవుతూ ఉన్నవారు ప్రతిరోజు తెల్ల గలిజేరు ఆకులను కూరగా తినడం వల్ల త్వరగా సమస్య నుంచి బయటపడతారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ ఆల్ ట్యాప్ చేయండి.